ఆచంట మండలం కొండమంచిలి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. వేద పండితులు మానేపల్లి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహిళలకు జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం మంగళ వాయిద్య విచిత్ర వేషధారణ మధ్య స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ రథాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గోవింద రామస్మరణ మధ్య పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. దివ్య పాదార బిందానికి నమస్కారం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంజిలి గ్రామంలో అలివేలమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో గత 16-17 సంవత్సరం నుంచి కూడా వైకుంఠద్వార దర్శనము, రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు, పుణ్యశ్రీల చేత కుంకుమార్చనలు, పుణ్యశ్రీలందరికీ కూడా చీరలు, యాగటి గుడ్లు, పసుపు, కుంకుమ, గాజులు, అలాగే గ్రామోత్సవాల్లో కోలాటము, భరతనాట్యము, బాణసంత, డోలు, సన్నాయి, వేద పండితుల యొక్క వేదాశీసులతోటి గ్రామోత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కొడమంజిలి గ్రామంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మాదేపల్లి రామలింగేశ్వర శర్మ గారు గురువు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులు పితాని సత్యనారాయణ గారు ఇలాగ అనేక మంది రాజకీయ నాయకుల చేత ఈ వెంకటేశ్వర స్వామి కొలవబడుతున్నాడు. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి 4-5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం, అలాగే జాకెట్ గుడ్లు, పసుపు, కుంకుమ పుణ్యశ్రీలకి వితరణ చేయడం, అలాగే ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారికి పురుష సూక్త విధానంగా అర్చనా కార్యక్రమంలో